పండగ ఉశస్సు మించింది. ఆరు ఋతువుల రంధము చేరి వచ్చే సుమగంధము కాలమైన మమతానురాగాల బాధము తెలుగులో గేలు వెలుగు నిండగా ఉగాది వచ్చి. ఖమ్మం టీవీ ప్రేక్షకులకు మరియు తల్లాడ పిహెచ్సి స్టాఫ్కి నా ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఎండాకాలంలో మనం తీసుకునే జాగ్రత్తలు ఏమిటంటే, మనము ఎక్కువ టైట్ దుస్తులు వేసుకోకుండా ఎక్కువ నీళ్లు తీసుకునే అవకాశం ఎక్కువ తీసుకోవాలి నీళ్లు. మనము మన మన ఆరోగ్య కేంద్రం నందు మరి ORS ప్యాకెట్లు కూడా దొరుకుతాయి. సో అవి తీసుకొని నీళ్ళల్లో కలుపుకొని ఎక్కువ నీళ్ళు మనము డీహైడ్రేషన్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఊర్లలో కూడా ఎక్కువ ఎండకి పనిచేసే వాళ్ళకి ఈ ఆరోగ్య సూచనలు చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దాని గురించి ఈ మీటింగ్ పెట్టి మనము తీసుకునే జాగ్రత్తల గురించి మా సిబ్బందికి చెప్పడం జరుగుతుంది. మరి ఇది పల్స్ పోలియో 2వ రౌండ్ April 2వ తారీఖు. పల్స్ పోలియో 2వ రౌండ్ April 2వ తారీఖు ఆదివారం ఉంది. ఈ ఎండలకి దృష్టి చేసి మనము ఈ రౌండ్ పొద్దున 6 గంటల నుంచే మొదలు పెడుతున్నాము. పొద్దున 6 గంటల నుంచి మొదలు పెట్టుకొని మనము చేసుకుంటే ఈ సక్సెస్ అవుతుంది. దీన్ని మనము మన ప్రజలకి సమాచారం అందించి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఎండలకి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏముందంటే, మరి ఫ్రూట్స్ మన పళ్ళు ఎక్కువ తీసుకోవాలి, పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోవాలి. మరి ఎక్కువ ఉప్పు కారం ఎక్కువ తీసుకొని మరి అట్లా ఎక్కువ ఇబ్బంది పడకుండా మంచి జాగ్రత్తలు తీసుకొని మరి కూరగాయలు ఎక్కువ తీసుకుంటే మంచిది మన ఆరోగ్యానికి. మరి ఎక్కువ నీళ్ళు ఎక్కడంటే ఎక్కడ తాగి మరి ఆరోగ్య విరోచనాలు అట్లా అయ్యే. మరొకసారి ఖమ్మం టీవీ ప్రేక్షకులకు మరియు తల్లాడ ప్రాంత ప్రజలకు నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తల్లాడ ఆరోగ్య ఖమ్మం టీవీ ఛానల్ ప్రేక్షకులకు మరియు తల్లాడ మండలం ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ కాలంలో ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆరోగ్య జాగ్రత్తలను ఈ తల్లడ పిఎస్సి తరపు నుంచి తెలియజేయటకు, ముందుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండటం, ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయసు పైబడిన వృద్ధులు బయటకు వెళ్లకుండా ఉండటం చాలా అవసరం. ఒకవేళ అవసరమై వెళ్ళవలసి వచ్చిన జాగ్రత్తలతో వెళ్ళాలి. ఎలా అంటే, ఎటువంటి బట్టలు ధరించాలి అనేది తెలుసుకోవాలి. లేత వర్ణం వదులుగా ఉండే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. తలపైన టోపీ కానీ తలగడ కానీ ధరించుకొని వెళ్ళాలి. చేతిలో ఒక వాటర్ బాటిల్, అందులో సాధ్యమైతే ఒక 1/2 చెంచా ఉప్పు, 1/4 చెంచాల పంచదార. ఆ బాటిల్ చుట్టూరు ఒక గుడ్డ, గోనుసంచి గుడ్డ కట్టుకొని దాన్ని తడి చేసుకొని వెంట తీసుకెళ్ళటం మంచిది. ఇవన్నీ తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం సాధ్యమైనంత వరకు వడదెబ్బని మనమే నివారించుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు 9 నుంచి 5 గంటల వరకు వెళ్లకుండా బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది. Thank you.
పూతల చిగురుటాకుల పలకరింపులే మాటలు మావి కొమ్మల.